సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు ఫైనల్ ఇయర్ బయోకెమిస్ట్రీ బయోటెక్నాలజీ క్లస్టర్కి సంబంధించి ఏ త్రీ పేపర్లో సెకండ్ యూనిట్లో ఎక్స్ట్రా క్రోమోజోమల్ ఇన్హెరిటెన్స్ అనే టాపిక్లో ఈరోజు డిస్కస్ చేసేటువంటి సబ్ టాపిక్ ఏంటంటే మైటోకాండ్రిల్ ఇన్హెరిటెన్స్ సో మైటోకాండ్రిల్ ఇన్హెరిటెన్స్ గురించి ఈరోజు డిస్కస్ చేస్తాను మీతోటి స్టూడెంట్స్ రైట్ చూడండి మీకు ఇక్కడ మైటోకాండ్రి ఇన్హిరిటెంట్స్ ఏదైతే కనపడుతున్నదో సో మైటోకాండ్రియా లైక్ ఎ క్లోరోప్లాస్ట్ టెన్ టు బి ఇన్హిరిటెడ్ ఫ్రమ్ జస్ట్ వన్ పేరెంట్ ఆర్ ద అదర్ సో ఇన్ ద కేస్ ఆఫ్ హ్యూమన్స్ ఇట్ ఈజ్ అ మదర్ హూ కంట్రిబ్యూట్స్ మైటోకాండ్రియా టు ద జైగోట్ ఆర్ వన్ కాల్డ్ ఎంబ్రియో బై వే ఆఫ్ ద ఎగ్స్ సైటోప్లాజమ్ సో ఆల్రెడీ దీనికి సంబంధించి నేను ఇంట్రడక్షన్లో చెప్పాను మీకు ఏదైతే మీకు ఇక్కడ క కనపడుతున్నదో ఎగ్ యొక్క మన స్ట్రక్చర్ ఆబ్జర్వ్ చేసినప్పుడు సో ఎగ్లో మనకి ఎగ్ యొక్క న్యూక్లియస్ ఇది మనకి సో ఈ న్యూక్లియస్లో డిఎన్ఏ ఉంది క్రొమటైడ్ మెటీరియల్ సో దాంతోపాటు మైటోకాండ్రి ఉంది సో మైటోకాండ్రిలో మనకి మైట్రోకా మైటోకాండ్రిలో ఉన్నటువంటి డిఎన్ఏ దట్ ఈస్ ఎక్స్ట్రా క్రోమోజమోన్ డిఎన్ఏ దట్ ఈస్ మైటోకాండ్రియల్ డిఎన్ఏ సో ఇక్కడ స్పెర్మ్ సెల్ చూసినట్లయితే స్పెర్మ్ సెల్లో న్యూక్లియస్ ఇది హెడ్ ఇది అంతా టైల్ అయినట్లయితే ఈ టైల్కి హెడ్కి నెక్ ఏదైనా దీంట్లో మైటోకాండ్రి ఉంటుంది తప్ప ఈ హెడ్లో మైటోకాండ్రి ఉండదు ఇప్పుడు ఈ రెండు కలిసినప్పుడు మెర్జ్ అవుతున్నప్పుడు ఈ రెండు మెర్జ్ అవుతున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ స్పెర్మ్ సెల్స్లో ఉన్నటువంటి డిఎన్ఏ ట్రా వెళ్తుంది తప్ప దీంట్లోకి ట్రావెల్ అవుతుంది తప్ప ఈ మైటోకాండ్రీ అనేటువంటి స్పెరమ్ సెల్స్లో ఉన్నటువంటి మైటోకాండ్రీ అనేటువంటిది ట్రావెల్ అవ్వదు అనమాట సో కాబట్టి ఈ ఎంబ్రియోలో మైటోకాండ్రీ ఎవరిది అన్నట్లయితే ఓన్లీ కేవలం మదర్ది మాత్రమే మెటర్నల్ మాత్రమే అనమాట కాబట్టి ఈ ఎంబ్రియోలు ఉన్నటువంటి మైటోకాండ్రీ అనేది ఎంబ్రియో నుంచి మనం డెవలప్ అవుతాం కాబట్టి మనలో ఉన్నటువంటి మైటోకాండ్రీ ఎవరిది అన్నట్లయితే మన మదర్ది అనమాట ఓకే

ఎగ్జాంపుల్కి తీసుకుని మనం దీన్ని స్టడీ చేద్దాం సో మెటర్నల్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ మైటోగాండ్రిల్ ఇన్ హ్యూమన్స్ దీన్నే మెటర్నల్ ఇన్హెరిటెన్స్ ఇన్ ఎందుకన్నా అంటే మెటర్నల్ అంటే ఫ్రమ్ ద మదర్ అనమాట ఓకే మెటర్నల్ అంటే ఫ్రమ్ ద ఫాదర్ సో మనకి ఇక్కడ మెటర్నల్ అంటే ఫ్రమ్ మదర్ బికాస్ మైటోగాండ్రీ ఆర్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ద పర్సన్స్ మదర్ సో దే ప్రొవైడ్ ఏ వే టు ట్రేస్ మెటర్నర్లీ యాన్సిస్టరీ యాన్సిస్టర్ అంటే మనకి ఒక పూర్వీకులు యాన్సిస్టర్స్ ఎవరు ఫిమేల్ యాన్సిస్టర్స్ అన్బ్రోకెన్ చైన్ ఉంటుంది అన్నమాట ఫిమేల్ యాన్సెస్టర్స్లో అన్బ్రోకెన్ చైన్ ఉంటుంది అంటే ఇప్పుడు మన 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 యొక్క మైటుకన్నడి డిఎన్ఏ ఎవరిదంటే అంటే మన మదర్ది మన మదర్ యొక్క మెటుగనడి అని ఎవరంటే వాళ్ళ మదర్ది అంటే మన అమ్మమ్మ గారిది సో వాళ్ళ మదర్ యొక్క మైటుకన్నడి డిఎన్ఏ అంటే వాళ్ళ అమ్మగారిది అంటే మన అమ్మగారి యొక్క అమ్మమ్మ గారిది అనమాట మళ్ళీ ఎవరిది అమ్మమ్మ గారి యొక్క అమ్మమ్మ గారిది సో అలాగా సో సాధారణ మనకి ఇప్పుడు చూడండి మన కుటుంబాల్లో నానమ్మగారి ఫ్యామిలీ అమ్మమ్మ గారి ఫ్యామిలీ అంటాం కదా అంటే మనకి వచ్చేటువంటి మైటో కంట్రీ ఇన్హెరిటెన్స్ ఏదైతుందో అది ఎవరి నుంచి వస్తుందంటే మన అమ్మమ్మ గారి ఫ్యామిలీ నుంచి వస్తుంది అది గుర్తుపెట్టుకోండి అది సాధారణంగా మన చూడండి చాలామంది మీ మన ఏరియాలో క్లోజ్ రిలేషన్స్ నానమ్మ గారి ఫ్యామిలీ దానికంటే అమ్మమ్మ గారి ఫ్యామిలీ అంటే చాలా క్లోజ్ రిలేషన్స్ ఉంటుంది అమ్మమ్మ గారి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టపడుతుంటారు అమ్మమ్మ ఇంటికి వెళ్ళటము అట్లా సో అది అంటే దీనికి దానికి సంబంధం లేదనుకోండి కానీ ఏంటంటే మైటోకంట్రీల డిఎన్ఏ ఏదైతే ఉందో అది అమ్మమ్మ గారి ఫ్యామిలీ నుంచి వస్తుందన్న విషయం చెప్పడం కోసం ఆ విషయాన్ని మీకు చెప్తున్నాను మీకు ఓకే సో టు అండర్స్టాండ్ ద హౌ మైటోక్యాంట్రీ కనెక్ట్ యువర్ మదర్స్ ఆర్ ఫోర్ మదర్స్ కన్సిడర్ వి మైటో కంట్రీ కం కేమ్ ఫ్రమ్ ఎలాగొస్తుంది వస్తుందన్నది ఒక మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం ఒక ఫ్లోచార్ట్ చూద్దాం ఇక్కడ చూడండి ఇదిగో ఈ ఫ్లోచార్ట్ చూడండి ఇది న్యూక్లియర్ డిఎన్ఏ సో ఈ న్యూక్లియర్ డిఎన్ఏ ఈ సైడ్ ఈ సైడ్ అన్నటువంటిది ఇది న్యూక్లియర్ డిఎన్ఏ ఇది మైటగడల్ డిఎన్ఏ అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ న్యూక్లియర్ డిఎన్ఏ ఇప్పుడు వీళ్ళు మన ఫోర్ పేరెంట్స్ వీళ్ళు వీళ్ళు మనం అనుకున్నట్లయితే వీళ్ళు మన పేరెంట్స్ ఈ వీళ్ళు వీళ్ళ యొక్క పేరెంట్స్ వీళ్ళు వీళ్ళ యొక్క పేరెంట్స్ చూడండి ఇక్కడ మదరు ఫాదరు రెండు కాంబినేషన్స్ వల్ల వీళ్ళు జ రావడం జరిగింది ఈ జనరేషన్ వీళ్ళ యొక్క నుంచి వీళ్ళ జనరేషన్ వచ్చింది సో వీళ్ళిద్దరు మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళ యొక్క ఆఫ్ స్ప్రింగ్ అనమాట వీళ్ళ జనరేషన్ ఇది సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ న్యూక్లియర్ డిఎన్ఏ అనే మెయిల్ ఫిమేల్ నుంచి వస్తుంది ఎందుకంటే టూ ఎక్స్ క్రోమోజోమ్స్ కదా ఎక్స్ క్రోమోజోమ్స్ ఏమో మనకి ఒక హాఫ్ అంటే ట్వంటీ త్రీ పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ట్వంటీ త్రీ మేల్ నుంచి ట్వంటీ త్రీ ఏమే ఫీమేల్ నుంచి వస్తున్నాయి ఇక్కడ చూడండి మైటుకండ్రెడ్లు ఈనే కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ మదర్ ఈ మదర్ ఈ థర్డ్ జనరేషన్ ఫోర్ జనరేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఈ జనరేషన్ ఫస్ట్ జనరేషన్ అనుకోండి ఈ జనరేషన్లో మదర్ నుంచి మైటుక వస్తుంది ఫాదర్ నుంచి రాట్లే ఓకే సో ఇక్కడ ఇక్కడ నుంచి వీళ్ళిద్దరు కమండి ఈ మదర్లో ఉంది ఓకే ఇక్కడ వీళ్ళిద్దరు కాంబినేషన్ వల్ల మైటకండ్రి ఇక్కడ ఫాదర్కి వచ్చింది ఇక్కడ ఫాదర్కి వచ్చింది అయితే అంటే ఫాదర్లో లేదు ఇక్కడ మైటకండల్ డిఎన్ఏ ఎందుకు వస్తుంది ఇక్కడ ఇక్కడికి రాదు ఈ మదర్ నుంచి ఈ మదర్ నుంచి చూడండి అబ్జర్వ్ చేయండి ఈ మదర్ నుంచి ఈ సన్నకు వచ్చింది ఈ సన్నకు వచ్చింది మైటకండల్ డిఎన్ఏ కానీ ఈ సన్ నుంచి మైటికండల్ డిఎన్ఏ ఈ డాక్టర్కి రాదు ఈ అమ్మాయికి రాదు అనమాట ఎందుకని అంటే ఇది ఫా ఫాదర్ నుంచి వచ్చేటువంటి డిఎన్ఏ కాదు మదర్ నుంచి వచ్చే డిఎన్ఏ కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మదర్లో ఉన్నటువంటి డిఎన్ఏ ఈ డాక్టర్కి వచ్చింది ఈ డాక్టర్లో ఉన్నటువంటి మైటగనల్ డిఎన్ఏ ఈ డాక్టర్కి వచ్చింది ఈ డాక్టర్లో ఉన్న మైటగనల్ డిఎన్ఏ ఈ డాక్టర్కి వచ్చింది అన్నమాట సో వన్ టూ త్రీ ఫోర్ జనరేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఫోర్ జనరేషన్లో ఓన్లీ ఫిమేల్కి మాత్రమే ఇక్కడ ట్రావెల్ అవుతూ అనమాట సో ట్రావెల్ అవడం ఇక్కడ ఫిమేల్ అవ్వచ్చు ఇక్కడ మేల్ కావచ్చు ఫోర్త్ జనరేషన్ ఇక్కడ ఫోర్త్ జనరేషను ఇక్కడ చూడండి ఇక్కడ మెయిల్ అయింది ఫోర్త్ జనరేషన్ ఇది మెయిల్ సో ఈ మెయిల్ ఇక్కడ ట్రావెల్ మెటగల్ డిఎన్ఏ వచ్చింది ఈ మెటగల్ డీఎన్ఏ ఎవరి ఎవరిది వచ్చింది అన్నట్లయితే ఈ మదర్ది అనమాట ఈ మదర్కి సంబంధించినటువంటి డిఎన్ఏ ఎక్కడిది ఎక్కడిది ఇక్కడ మళ్ళీ ఈ మదర్ది అనమాట ఈ మదర్ది సో మళ్ళీ ఈ మదర్ నుంచి వచ్చినటువంటి డిఎన్ఏ ఎక్కడదంటే వీళ్ళది సో ఫిమేలు ఇక్కడ యాన్సిస్టర్స్ సిస్టర్స్ ఎవరు వాళ్ళు బ్రేక్ అవ్వకుండా కంటిన్యూ అవటం వచ్చిందన్న ఇప్పుడు ఇతని నుంచి ఇప్పుడు ఎవరైతే ఇతను సన్ కొడుకున్నాడు ఇక్కడ వీళ్ళిద్దరికి పుట్టినటువంటి అబ్బాయి ఉన్నాడు సో ఇక్కడ అబ్బాయి మాత్రమే ఉన్నాడు అమ్మాయి లేదు ఇప్పుడు వీళ్ళేదైతే ఇప్పుడు వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరి పేరెంట్స్ కదా వీళ్ళిద్దరు పేరెంట్స్కి అబ్బాయి పుట్టాడు అమ్మాయి లేదు ఇంకా ఈ జనరేషన్లో అమ్మాయి పుట్ల సో ఇప్పుడు అబ్బాయి ఒక్కడే వారసుడు ఇప్పుడు ఎవరు వేరే ఫ్యామిలీకి సంబంధించినటువంటి అమ్మాయిని తీసుకొచ్చి మ్యారేజ్ చేశారు వేరే ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయిని తీసుకొచ్చి మ్యారేజ్ చేశారు మ్యారేజ్ చేసినప్పుడు వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దరికీ ఒక ఒక అబ్బాయి పుట్టాడు అనుకోండి వీళ్ళు ఒక అమ్మాయిని తీసుకొచ్చి మ్యారేజ్ చేశారు వేరే ఫ్యామిలీకి సంబంధించినటువంటి వీళ్ళిద్దరికీ కూడా ఒక అబ్బాయి పుట్టాడు సో ఇప్పుడు ఈ అబ్బాయికి సంబంధించినటువంటి మైటోకాండ్రియల్ కంట్రీలు డిఎన్ఏ మైట్రీలు డిఎన్ఏ ఎవరిది అన్నట్లయితే ఈ అమ్మాయికి సంబంధించినటువంటి ఫ్యామిలీది ఈ అమ్మాయికి సంబంధించినటువంటి వాళ్ళ మదర్ది అనమాట వాళ్ళ మదర్ నుంచి అమ్మాయికి వచ్చింది సో ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ ట్రావెల్ అయింది అనమాట ఓకేనా ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు మేనరెక్కం అనుకోండి ఇప్పుడు మేనరెక్కం అంటే ఏంటంటే ఇప్పుడు వీళ్ళది మ్యాండ్రిక అంటే వీళ్ళు ఓకే స్టూడెంట్స్ చిన్న చిన్న డిస్టర్బెన్స్ సో ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఇప్పుడు ఇలాగా మ్యారేజ్ జరిగినప్పుడు ఇప్పుడు నేను చెప్పిన క్లోజ్ రిలేషన్స్ అని చెప్పాను కదా క్లోజ్ రిలేషన్స్ అంటే కొంతమంది చూడండి అక్కారమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటారు అలా అక్కారమ్మాయిని మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే మదర్ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క సిస్టర్లో ఉన్నటువంటి మైటికంట డిఎన్ఏ ఎవరిది వాళ్ళ అమ్మగారిది అంటే ఇప్పుడు ఈ అబ్బాయి వాళ్ళ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ అక్కారమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నప్పుడు అక్కారు అమ్మాయి మేనగోడలో అవుతుంది సో మేనగౌడలో ఉన్నటువంటి మటుకన్నల డిఎన్ఏ ఎవరిది వాళ్ళ సిస్టర్ది వాళ్ళ సిస్టర్లో ఉన్నటువంటి డిఎన్ఏ ఎవరిది వాళ్ళ మదర్ది అంటే పెళ్ళికొడుకు యొక్క తల్లి యొక్క మైటికెండలు డీఎన్ఈనే ఇప్పుడు పెళ్లి కూతురులో మయటుకంటీయనే ఉన్నది ఇప్పుడు వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్నప్పుడు పుట్టపోయేటువంటి అమ్మాయికి మళ్ళీ వాళ్ళ యొక్క అమ్మగారు మటుకండీ అనే వస్తుంది ఇలాగేమవుతుంది మదర్ నుంచి ఫిమేల్ యొక్క అండ్ సిస్టర్స్ యొక్క చైన్ అనేటువంటి బ్రోక్ అవ్వకుండా కంటిన్యూ అవుతూ వస్తుంది అయితే ఇక్కడ ఎందుకు ఈ చెప్పే విషయం చెప్పానంటే మీకు కొంతమంది జెంటికల్ డిజార్డర్స్ వస్తుంటాయి క్లోజ్ రిలేషన్స్లో అనుకున్నప్పుడు కొన్ని జెంటికల్ డిజార్డర్స్ మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్ వాళ్ళు కూడా వస్తుంటాయి అవి సాధారణంగా మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్ వచ్చే జెండికల్ డిజార్డర్స్ కొన్ని మిస్ అయిపోవచ్చు మిస్ అయిపోవడం అంటే ఏంటంటే నిజంగా జెంటికల్ ప్రాబ్లం ఉన్నా సరే అంటే వాళ్ళ వాళ్ళ ఫో యాండ్ సిస్టర్స్లో ఉన్నా కమింగ్ జనరేషన్స్కి రాకుండా కూడా స్కిప్ అయ్యటానికి కూడా అవకాశం ఉంటుంది స్కిప్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే కొన్ని అన్ని మైటో ఎఫెక్ట్ కాకపోవచ్చు కొన్ని మైటోకాండ్రియాలు ఎఫెక్ట్ అవ్వచ్చు అలా ఎఫెక్ట్ అయినటువంటి మైటోకాండ్రియాలు కంట్రీలు ఎఫెక్ట్ కాని మైటోకాండ్రియాలు ఉన్నట్లయితే ఈ షేరింగ్లో సెల్ డివిజన్ టైంలో షేరింగ్లో ఎఫెక్ట్ కానిటువంటి మైటో కంట్రీలు ఉన్నటువంటి ఎగ్స్ ఫామ్ అయినట్లయితే ఎఫెక్ట్ కానిటువంటి మైట్రోగ్యాండ్రియల్ ఎగ్స్ ఫామ్ అయినట్లయితే అప్పుడు వాటి నుంచి వచ్చేటువంటి జైగోట్ ఏదైతే ఉందో అప్పుడు అది అన్ఎఫెక్టెడ్గా ఉండడానికి అవకాశం ఉందనమాట అన్ఎఫెక్టెడ్గా కావడానికి అవకాశం ఉందనమాట అది మీకు అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి ఒక డిసిజన్ మీకు ఇక్కడ చెప్పాలి సో ఓకే కెరన్స్ అండ్ సే సే సిండ్రోమ్ అని చెప్పేసి సే సిండ్రోమ్ అంటే మీకు దీని ఏమంటే సాల్ట్ పెప్పర్ డిసీజన్ కూడా అంటాం సాల్ట్ పెప్పర్ డిసీజన్ కూడా అంటాం కెనసే సిండ్రోము ఈ కెనసే సిండ్రోమ్ ఐకి సంబంధించినటువంటి డిజార్డర్ అనమాట సో ఐజు మనకి రెడిష్గా కనపడుతుంది ఎక్కువగాని అలాగే అక్కడక్కడ బ్లాక్ స్పాట్స్ కనపడుతుంది అందుకని దీన్ని సాల్ట్ పెప్పర్ డిసీజ్ అని కూడా అనడం జరు జరుగుతుంది అనమాట వీళ్ళకి ఐలిట్స్ అనేటువంటి కంట్రోల్ ఉండదు హాఫ్ క్లోజ్డ్ ఐలిట్స్ కనపడుతుంటాయి అన్నమాట ఇది ఒక ఇనిటేడ్ మైటోకంటల్ డిఎన్ఏ డిజార్డర్ అనమాట ఇది ఇది ఉన్నటువంటి వాళ్ళకి ఏంటి ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ ఇది చూడండి ఇది ఈ ఫ్లో చార్ట్ చూసినట్లయితే ఫాదర్ విత్ డిసీజ్ సో ఫాదర్ ఎఫెక్ట్ అయ్యాడు ఇక్కడ ఫాదర్ ఎఫెక్టెడ్ మదర్ అన్ఎఫెక్టెడ్ సో మదర్ అన్ఎఫెక్టెడ్ కాబట్టి పుట్టబోయేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ముగ్గురు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి సో ముగ్గురు కూడా అన్ఎఫెక్టెడ్ అనమాట సో ఫాదర్ ఎఫెక్టెడ్ మదర్ అన్ఎఫెక్టెడ్ కాబట్టి త్రీ చిల్డ్రన్స్ కూడా అన్ఎఫెక్టెడ్గా ఉన్నారన్నమాట ఇక్కడ చూడండి మదరు ఎఫెక్టెడ్ ఫాదర్ అన్ఎఫెక్టెడ్ సో కాబట్టి పుట్టిపో పుట్టినటువంటి ముగ్గురు పిల్లలు కూడా ఎఫెక్టెడ్ ఇక్కడ చూసినట్లయితే ఫాదర్ అన్ఎఫెక్టెడ్ మదర్ ఏంటంటే సమ్ కంటెంట్ బోత్ అనమాట అంటే ఎఫెక్టెడ్ ప్లస్ అన్ఎఫెక్టెడ్ అంటే రెండు కంట్రీస్ ఉన్నాయి సమ్ మైటోగండ్రీస్ కంట్రీస్ నార్మల్ కొన్ని ఏమో ఎఫెక్టెడ్ మ్యూటేటెడ్ సో రెండు ఉన్నాయి కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి ఒకటి పూర్తిగా ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది పార్షియల్గా ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అసలు ఎఫెక్ట్ కానిటువంటి ఛాన్స్ కూడా ఉందన్నమాట మూడు రకాల ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో అందువల్ల ఏమవుతుందంటే అందుకే కొన్ని సందర్భాల్లో ఈ మైటోకాండ్రిటేషన్స్ అనేటువంటి పూర్తిగా ఎఫెక్ట్ అవ్వచ్చు ఇన్హెరిటెడ్ అవ్వచ్చు లేదా పార్షియల్గా ఇన్హెరిటెడ్ అవ్వచ్చు అసలు ఇన్హెరిటెడ్ కాకుండా కూడా అవ్వచ్చు అనమాట కానీ ఏదైతే మనం ఆటోజోమల్ అంటే క్రోమోజోమల్ ఇన్హెరిటెన్స్ ఉన్నదో ఆ క్రోమోజోమల్ ఇన్హెరిటెన్స్ ఖచ్చితంగా మనకి ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది ఇది ఇదైతే మనకి మల్టిపుల్ కాపీస్ ఉంటాయి కాబట్టి కొన్ని కాపీస్ మిటిేట్ అయితే కొన్ని కాపీస్ నార్మల్గా ఉంటాయి కాబట్టి నార్మల్ కాపీస్ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటం జరుగుతుందన్నమాట ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ ద మైటో కంట్రీల్ ఇన్హెరిటెన్స్ ఓకే దీనికి సంబంధించినటువంటి చూడండి ఇదే ఇదే ఈ చార్ట్కి సంబంధించిన దాన్నే ఇక్కడ త్రీ పాయింట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దీన్ని ఒకసారి వీడియో చూడండి చూసిన తర్వాత ఈ మెటీరియల్ కూడా పంపిస్తాను నోట్ నోట్స్ రాసుకోండి ఓకే